అధికార పార్టీని లక్ష్యంగా నిప్పులు చెరుగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నెల్లూరు జిల్లా సూలూరుపేటలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు రోడ్ షో బహిరంగ సభలో పాల్గొంటారు. తిరుపతిలో టీడీపీని గెలిపిస్తే జగన్ నేలకు దిగుతారంటూ అధికార పార్టీపై విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు. తిరుపతిలో గెలిస్తే టీడీపీ అధికారంలోకి రాదుగాని జగన్ నేలకు దిగితేనే రాష్ట్రంలో అరాచకం తగ్గి ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కోసం తన ఎంపీలతో రాజీనామా చేయించేంత దమ్ము జగన్ కు ఉందా అని సవాల్ విసిరారు. తప్పుడు మాటలు చెప్తే మనం ఏమి చేయలేము. సిమెంట్ రోడ్లు అన్ని వేస్తే దాని మీద ఇప్పుడు అన్ని కథలు మాట్లాడుతున్నారు. మనం ఆ రోజు మొత్తం బల్బులు వేస్తే ఎల్ఈడి బల్బులు వేస్తే ఆ బల్బులు కాలిపోతే తిరిగి వేసే గతి లేకుండా ఈరోజు రాష్ట్రంలో ఉన్నట్టు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఈరోజు ఇంకొక అమరావతి ఒక సంపద లక్ష నుంచి 150 కోట్లకు ఆస్తిని నాశనం చేసి ఈరోజు మొత్తం రాష్ట్రాన్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే అన్నాడు రాష్ట్రాలు వ్యాపారులు అన్నాడు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తే మాట్లాడే ధైర్యమే నీకు లేకపోతే నువ్వు ఏ విధంగా ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా. ఇదే తమ్ముళ్ళు విభజన చట్టం వంటి ఆమెను ఏదైనా నెరవేర్చాడా ఇంతవరకు? నేను అడుగుతున్న ధైర్యం ఉంటే ఆ రోజు చెప్తావు రాజీనామా చేయమని. నీకు ధైర్యం ఉందా? మేము కావాలంటే మా ఎన్నో ఎంపీలు రాజీనామా చేస్తాం. మీ ఎంపీలు రాజీనామా చేయాల్సిన ఈ పొద్దు ద్వారా డిమాండ్ చేస్తున్నా. మీకు ఆ ధైర్యం లేకపోతే ఏం చేశారని మీ కోటేయాలా? మీ జీవితాలు మార్చాడా? ఇచ్చింది దూరంతా దోచింది కొండంతా. ఎన్నికల్లో మీకు చెప్పారా మద్యపానం నిషేధమన్నాడా లేదా? తమ్ముళ్ళు అన్నాడా? అన్నాడు. ఇప్పుడేమంటున్నారు? మద్యపానం నిషేధం పెడతాను, అందరూ మాడే తాగేసి పెడతానని 3 రెట్లు 60 రూపాయలు కోట్లు ఎట్టుకోమండు. కూరలో మాట్లాడిన చంద్రబాబు ఎమ్మెల్యే కాకాని టార్గెట్ గా ఆరోపణలు గుప్పించారు. ఒకప్పుడు సారా కేసుల నుంచి బయటపడడానికి తన ముందు వంగి వంగి దండం పెట్టి ఇవాళ రౌడీయిజం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని కరుసన్నాల్లోనే ప్రభగిరి రీచ్ల నుంచి రాత్రిళ్లు ఇసుక తరలి వెళ్తుందని, రాత్రి 8 తర్వాత అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. తనకంటే బాగా చేస్తాడని భావించే జగన్ కు ఓటేశారని, ఇప్పుడు ఇద్దరిలో ఎవరు బాగా పాలించారో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. మామూలుగా పెట్టడానికి కూడా వీలు లేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ట్రెజరీకి రావాలి. అక్కడి నుంచి ప్రభుత్వం దేని దేని ఖర్చు పెట్టాలో పెడుతుంది తప్ప నేరుగా అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టడానికి వీలు లేదు. అలాంటి తాకట్టు పెట్టిన పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇదేగా తమ్ముళ్ళు, నిత్యావసర వస్తువులు ఏమైనా తినే పరిస్థితులు ఉన్నారా తమ్ముళ్ళు? మీకు కోపం రావాల మందు మంత్రాలందరి కోపం వస్తే జగన్మోహన్ రెడ్డి గెలవడు గెలుస్తారా? మీరు ఒకరికి 10 మంది చెప్తే గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? మీరు ఆ పని చేస్తే జగన్మోహన్ రెడ్డి మందు జోలికి రాకుండా షాక్ ఇచ్చేట అవుతుంది. నేను ఎప్పుడు అంత రేట్లు పెంచానో తమ్ముళ్ళు అడుగుతున్నాను మిమ్మల్ని. ప్రధాన ఏపీ ఫైబర్ గ్రిడ్ నేనే ఇచ్చా 149 రూపాయలకు ఇస్తే ఎంత తమ్ముడు? ఇప్పుడు 400 రూపాయలు కరెంట్ రేట్లు పెరిగా లేదా? నిన్న కూడా పెంచానా లేదా? నేనేం చెప్పాను మీకు కరెంట్ ఛార్జీలు పెంచాను అని చెప్పానా లేదా? మీకు టెక్నాలజీ వచ్చింది, సోలార్ వచ్చింది, విండ్ వచ్చింది, 2 రూపాయలకే కరెంట్ వస్తుంది, 1 రూపాయి అవసరం కరెంట్ వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో
కరెంట్ ఛార్జీలు పెంచాలని చెప్పిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. నాకంటే బాగా చేస్తాం అనుకున్నారు మీరు, పాపం అనుకున్నా లేదా? ఏదో బాగా చేశాడు, ఇంకొక పుడింగ్ వచ్చాడు మాకు అన్ని చేసేస్తాడు అని ఓట్లు వేశారు. కరెంట్ ఛార్జీలు పెంచాడా? ఆర్టీసీ రేట్లు పెంచాడా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడా? ఏ కమ్మ లేదా వదిలిపెట్టాడా అని అడుగుతున్నా.